హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మంజరి ముచ్చట్లు యాక్చువల్గా నేను ఖుషి బ్లాక్ పజిల్ చేసే వీడియోస్ పెట్టినప్పుడు నన్ను కామెంట్స్లో అడిగారు ఎలా నేర్పించారు చెప్పండి అని సో అది చిన్న బిట్లో చెప్దాము అనేసి వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నేను సింగిల్ బ్లాకే యూస్ చేశాను నేను అది వీడియోస్ పెట్టడం కూడా ఫస్ట్ సింగిల్ బ్లాక్ తర్వాత టూ బ్లాక్స్ తర్వాత త్రీ తర్వాత ఫోర్ అలా పెట్టాను సో ఫస్ట్ వాళ్ళకి నేర్పించేటప్పుడు సింగిల్ బ్లాక్ తీసుకోవాలి సో నే మనకి పజిల్స్ రావడమే ఫోర్ బ్లాక్స్ వస్తాయి సో సింగిల్ బ్లాక్ తీసుకున్న తర్వాత ర్యాండమ్గా వాటి ముందు ఆ సిలిండర్స్ అనేది పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత దాని బ్యాక్ సైడ్ అంటే దాన్ని విత్ కనిపించాలి అలా చూసి డైరెక్ట్గా ఆ హోల్స్లో ఫిక్స్ చేయాలన్నమాట ఇలా పిల్లల ముందు పెట్టి మనము ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేయాలన్నమాట వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నప్పుడే మనం దాన్ని అట్లా చూసి దాంట్లో ఫిక్స్ చేసి పెట్టాలన్నమాట తర్వాత వదిలేసేయాలి వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉంటే రిపీట్ చేయొచ్చు లేదంటే వదిలేయచ్చు తర్వాత వాళ్ళకి ఆ బ్లాగ్స్ ఇచ్చేయాలి వాళ్ళంతా వాళ్ళు చేస్తూ ఉంటే ఓకే లేదు మన హెల్ప్ అడిగినా మనల్ని మళ్ళీ రిపీట్ చేయమన్నా చేయాలన్నమాట అలా చేసిన తర్వాత వాళ్ళు ఆడుతూ ఆడుతూ దాన్ని మాస్టర్ చేసేస్తారు దాని తర్వాత టూ ఇంట్రడ్యూస్ చేయాలి తర్వాత త్రీ ఇంట్రడ్యూస్ చేయాలి తర్వాత ఫోర్ ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట చాలా సింపుల్ జస్ట్ మీరు ఎఫర్ట్ పెట్టి ఫస్ట్ చూపించాలి వాళ్ళకి తర్వాత వాళ్ళకి టైం ఇవ్వాలి అది మాస్టర్ చేయడానికి వాళ్ళ మధ్యలో ఎక్కడన్నా డౌట్గా కానీ మీ హెల్ప్ కానీ అడిగినప్పుడు మీరు వాళ్ళకి చెప్పాలన్నమాట అది ఆ బ్లాగ్ పజిల్ది నెక్స్ట్ ఏంటి అంటే ఈ షేప్స్ ఒకటిది కూడా ఫస్ట్ ఏంటి అంటే షేప్స్ నేమ్స్ చెప్పేసి అందులో పెట్టాలన్నమాట స్క్వేర్ షేప్ ట్రెపీజియం షేప్ సర్కిల్ షేప్ అనేసి వాళ్ళు అవి బ్లాక్స్ అందులో పెడుతున్న తర్వాత ఆ అది కంప్లీట్ చేస్తున్నప్పుడు ఇంకొంచెం హై స్టెప్గా ఇవి కలర్స్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి రెడ్ కలర్ సర్కిల్ బ్రౌన్ కలర్ సెమీ సర్కిల్ అట్లా నెక్స్ట్ స్టేజ్లో అనమాట ఫస్టే కలర్ షేప్ రెండు చెప్పి కన్ఫ్యూజ్ చేయొద్దు ఫస్ట్ షేప్ నేమ్ చెప్పాలి తర్వాత నేమ్ చెప్పాలన్నమాట బేసిక్గా పిల్లలని నేర్పించేటప్పుడు మనకు పేషెన్స్ ఉండాలి రిపీటెడ్గా చెప్పడానికి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి వాళ్ళకున్న ర్యాపోని బట్టి మనం ఎలా చెప్పాలి అనే దానికి సంబంధించి అలాగే వాళ్ళకి టైం ఇవ్వాలి అంటే మనం చెప్పేసిన వెంటనే వాళ్ళకి రాదు వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళకి టైం ఇవ్వాలి చాలా ఓపిక్గా టైం ఇవ్వాలి అండ్ వాళ్ళు మనని మళ్ళీ ఆ నేర్చుకునే ప్రాసెస్లో రిపీట్ చేయమన్నా సరే మళ్ళీ అది చూపించమన్నా సరే ఓపిక్గా చెప్పడానికి ఉండాలి తెచ్చిన టాయ్స్ అన్నీ కూడా పిల్లల ముందు ఎప్పుడు ఒకటేసారి పెట్టొద్దనమాట ఈవెన్ ఈ బ్లాగ్స్ నేర్పించేటప్పుడు కూడా నేను ఫాలో అయింది ఏంటంటే ఫస్ట్ ఓన్లీ సింగిల్ బ్లాకే ఇచ్చాను అనమాట అట్లా వాళ్ళని తెచ్చినవి వెంటనే వాళ్ళ ముందు అన్నీ పెట్టేయకూడదు వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయి కూడా కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది ఎంగేజ్ అవ్వరు అనమాట ఈ నాలుగు విషయాలే నేను ఖుషికి నేర్పించేటప్పుడు ఫాలో అయ్యేది సో కుషిక్ నేను ఇలానే నేర్పిస్తున్నాను అవే టిప్స్ మీతో షేర్ చేసుకున్నాను